కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వేమూరి నేహమ్య మరియు 25 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఫ్యాక్షన్ పరిపాలన కొనసాగుతుందని రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల పంచాయతీలు నడుస్తున్నాయని విమర్శించారు. ఎలక్షన్ కమిషనర్ ని ఒక సామాజిక వర్గంగా చూపించి నానా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఎలక్షన్లలో ప్రతి చోట తెలుగుదేశం జెండా ఎగురవేయాలని ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ది మానేసి మాట్లాడితే కేసులు పెట్టడంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. నిత్యావసరాలు మొత్తం కొండెక్కిపోయాయని పెట్రోల్ కరెంటు బిల్లులు పెరిగిపోయాయని మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చి నవరత్నాలు పంచడం మాత్రమే సీఎం జగన్ కి తెలుసని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జెండాని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 26వ తారీఖున అంటే రాజ్యాంగ అవతరణ దినోత్సవం. నిజంగా చరిత్రలో అదొక విజయం అండి. రాజ్యాంగం గెలిచిన రోజు మరి ఆ రోజు అంబేద్కర్ గారికి మరి విగ్రహాన్ని పాల్పోయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మరి ఆదేశించటం, వారందరం కూడా ప్రతి గ్రామంలో ఆ కార్యక్రమం చేయటం, మరి గతంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు కరోనా చాలా పీక్స్లో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్య దృష్టిని ఆయన దృష్టిలో పెట్టుకొని కరోనా వల్ల ఇబ్బందులు పడతారని చెప్పి ఎలక్షన్ ఫోన్ చేశారు. అప్పుడు ఇదే ప్రభుత్వం ఎంత దుర్భాషలాడిందండి ఎలక్షన్ కమిషనర్ని. ఆయనకి సామాజిక వర్గాన్ని పేరు పెట్టేసి నానా దుర్భాషలాడారు. మరి అదే నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ పెడతాము మీరు ఆహ్వానించడంటే ప్రభుత్వం ఏమంటుంది ఇప్పుడు మాకు వ్యాక్సినేషన్కి సమయం కావాలి, మేము ఎలక్షన్స్ రెడీ కావని చెప్పేసి మరి ఉద్యోగ సంఘాలతో ఏ విధంగా దుర్భాషలాడారో మనం చూసాము. మరి రాజ్యాంగానికి ఎదురెళ్తే ఎప్పుడు రాజ్యాంగం అంటే న్యాయం ఎప్పుడైనా స్లోగా అయినా కూడా న్యాయం తప్పకుండా గెలుస్తుంది. ఈరోజు న్యాయం గెలిచింది, ఎలక్షన్స్ పెట్టారు కాబట్టి మనందరం కూడా ఇది న్యాయాన్ని గెలిపించడానికి మనందరం కూడా దిగాం రణరంగంలోకి. మరి ప్రతి గ్రామంలో కూడా నామినేషన్స్ వేయాలి టీడీపీ తరఫున అని చెప్పి ప్రతి మండల పార్టీ మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. మరి అధికార పార్టీ వాళ్ళకు కొన్ని ఉంటాయి, వాళ్ళకి అనుకూలమైన ఉంటే పవర్ ఉంటుంది, అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు ఉంటుంది. మరి ప్రతిపక్షం అనేసరికి మనకి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. మనకి ఫైనాన్షియల్గా తెలుసు గత 5 సంవత్సరాల్లో మనకి ఏమైతే పనులు చేసామో కావాలని ఈ ప్రభుత్వం వచ్చాక బిల్స్ అన్ని పెండింగ్ పెట్టడం, ప్రతి గ్రామంలో కూడా నాయకుల్ని ఆర్థికంగా దెబ్బతీయటం, అదేవిధంగా ఏదన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు మానసికంగా దెబ్బతీయటం, అదే పని చేస్తుందండి ఈ ప్రభుత్వం. అంతేగాని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ని వాళ్ళ ఓట్లను తీసుకున్నాడు.